హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాకి పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది మీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు రేవ్ పార్టీలో దొరికిపోయారు అర్జెంటుగా మీరు రావాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేయడంతో రిషి వసుధారా పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ కి వచ్చిన రిషి వసుధారాకి ఎదురుగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతారు ఇన్స్పెక్టర్ ఎవరో కాదు అనంతగిరిలో వసుధారాని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా అదే ఇన్స్పెక్టర్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు గుర్తుపడతారు రిషి దగ్గరికి వచ్చి సార్ మీరేంటి అని అడుగుతారు ఇన్స్పెక్టర్ రిషిని ఇన్స్పెక్టర్ సార్ అనడంతో కేడీ బ్యాచ్ షాక్ అవుతారు రిషి సార్ వసు మన మనకోసం వచ్చారా మనల్ని పూర్తిగా ఇరికించడం కోసం వచ్చారా ఇప్పుడు ఎలా రా పాండ్యన్ అని అంటూ ఉంటారు ఏమో నాకు తెలీదు అయినా రిషి సార్ని ఇన్స్పెక్టర్ గారేంటి అంత మర్యాదగా మాట్లాడుతున్నారు ఈ రిషి సార్ వెనకాల ఏదైనా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటి అని చెప్పి ఆ నలుగురు కేడీ బ్యాచ్ మాట్లాడుకుంటూ ఉంటారు పోలీస్ స్టేషన్ లో ఇంతలో ఇన్స్పెక్టర్ అంటారు లోపలికి వెళ్లి కూర్చొని మాట్లాడుకుందాం రండి సార్ అని చెప్పి వసుధారాని అలాగే రిషిని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు ఇన్స్పెక్టర్ సార్ మీరేంటి వరంగల్లో ఉన్నారు ఇంతకీ వస్తారా మేడంకి మీకు పెళ్ళైపోయిందా అని అడుగుతూ ఉంటారు ఇక రిషి ఏ సమాధానం చెప్పడు ఆ స్టూడెంట్స్ రేవ్ పార్టీలో దొరికారు సార్ కానీ మీ స్టూడెంట్స్ అంటున్నారు ఇక్కడ మీరేం చేస్తున్నారు అని అడుగుతారు ఇన్స్పెక్టర్ ఇక్కడ నేను లెక్చరర్ గా చేస్తున్నాను అలాగే వాళ్ళు మా స్టూడెంట్స్ ఏదో తెలియక తప్పు చేశారు ఈ ఒక్క తప్పుని క్షమించి వాళ్ళని వదిలిపెట్టండి ఏదైనా సరే స్టూడెంట్ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను అని అంటారు రిషి అయ్యో రిషి సార్ మీరంటే ఏంటి అన్నది నాకు తెలీదా మీ స్టూడెంట్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పుని ఒప్పుకుంటున్నాను వాళ్ళని వదిలిపెడతాను అని అంటారు ఇన్స్పెక్టర్ ఆ నలుగురు కేడీ బ్యాచ్ని ఇక ఇన్స్పెక్టర్ వెళ్లిపోమంటారు రిషి వసుధారా కేడీ బ్యాచ్ ని నైట్ స్కూల్కి తీసుకుని వస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి కేడీ బ్యాచ్ షాక్ అయిపోతారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా వీళ్ళందరూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక పగలంతా పనులు చేస్తూ రాత్రిపూట చదువుకోడానికి వచ్చారు కాస్త టైం కూడా వృధా కాకుండా చదువుకుంటున్నారు మరి మీరు మీకు అన్ని విధాలుగా మీ తల్లిదండ్రులు మీకు మంచి ఇచ్చినా మీరు మాత్రం రేవు పార్టీలని పబ్బులని అన్నీ చూస్తూ రౌడీఈం చేస్తూ చదువుకోకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడున్న వాళ్ళలో పెద్దవారు ఉన్నారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యం సహకరించకపోతే వాళ్ళకి సహాయంగా ఉంటూ రాత్రిపూట వాళ్ళ ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నారు మీరేం చేస్తున్నారు అని చెప్పి రిషి కేడీబ్యాచ్ను అడుగుతూ ఉంటారు బ్యాచ్ అందరూ ఇక తల వంచుకొని తప్పు చేశాము అన్నట్టు పశ్చాత్తాప పడుతూ ఉంటారు ముందు మీరు మారండి మీరు మారితేనే మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రిషి వసుధారా అక్కడి నుండి వెళ్లిపోతారు కేడీ బ్యాచ్ బయటకొచ్చి ఆలోచనలో పడతారు ఒరే పాండ్యన్ దిషి సార్ ఏంటో అనుకున్నాము కానీ మనకి జ్ఞానోదయం చేశారు నుండి మనం నిజంగా మనుషుల్లాగా మారిపోదాం అని అంటారు ప్రసాద్ ఏమోరా ఆయన్ని ఆ వసుధారా మేడం కాలేజీ నుండి ఎల్లగొట్టాలని అనుకున్నాం కానీ మనల్నే ఆయన మారుస్తున్నారు అని అంటారు పాండ్యన్ సరేరా చాలా పొద్దుపోయింది ఇంటికి వెళ్దాము అని చెప్పి ఆ నలుగురు బ్యాచ్ నుండి వెళ్లిపోతారు రిషి వసుధారాని కార్లో వెనక్కి కూర్చోమంటారు ఇక వసుధార రిషిని అలాగే చూస్తూ ఉంటుంది ఎప్పటికైనా మీరు మారుతారు సార్ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నిజంగా ఈ వసుధారని మీరు ఎలా అర్థం చేసుకున్నా ఖచ్చితంగా విద్యార్థులకు మాత్రం మీరు న్యాయమే చేస్తున్నారు సార్ మీలాంటి సార్లు ఈ ప్రపంచంలోనే కాదు ఎక్కడైనా ఉంటే ఆ కాలేజీ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా విరజిల్లుతూ ఉంటుంది అందుకే సార్ మీరు రిషి సర్ అయ్యారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా వసుధారా ఇల్లు వచ్చేస్తుంది రిషినిక కారు ఆపమంటుంది వసుధారా వెళ్తూ సార్ కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా అని అంటుంది చూడండి వసుధారా గారు మీరు రాత్రివేళ ఒంటరి ప్రయాణం చేయకూడదని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను ఇప్పుడు నన్ను మీరు కాఫీకి పిలవద్దు ఎందుకంటే మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని అంటారు రిషి సార్ మీరేంటి అన్నది నాకు తెలుసు సార్ ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనగానే అది ఒకప్పుడు ఇప్పుడు మీరు నేను లెక్చరర్ ఒకే కాలేజీలో వర్క్ చేస్తున్నాం నేను వెళ్తున్నాను అని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మీటింగ్లో ఇక శైలేంద్ర అంటూ ఉంటారు కదా మిషన్ ఎడ్యుకేషన్ కోసం మినిస్టర్ గారు అంటే ప్రభుత్వం మనకి చాలా తక్కువ డబ్బులు ఇస్తుంది మనం దాన్ని ముందుకు నడిపించలేం అందుకే మిషన్ ఎడ్యుకేషన్ ని మనం ఈ రోజు నుండి ఆపేయబోతున్నాం అనగానే ఇక జగతి విరుచుకుపడుతుంది ఆపేయమంటావా డబ్బు ముఖ్యం కాదు శైలేంద్ర డబ్బు కోసం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది ముందుకు నడవటం లేదు పేద విద్యార్థులని మంచి స్కూలల్లో మంచి కాలేజీల్లో అతి తక్కువ ఫీజుతో ఇక చదివించాలని ప్రభుత్వం మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్టుని మన కాలేజీ మీద నమ్మకంతో అప్పగించింది ఆ వర్క్ చేత కాకపోతే నువ్వు ఇంట్లోనే ఉండవచ్చు నేను ఆ వర్క్ని కంప్లైంట్ చేస్తాను కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాను అని అంటుంది జగతి జగతి మాటలకి మహేంద్ర ఫనీంద్ర తోటి లెక్చరర్స్ అందరూ చెప్పట్లు కొడతారు జగతి అంటుంది ఏదైనా పని చేసినప్పుడు డబ్బు కోసం ఆలోచించకూడదు ఆ పని మంచిదా తన ఊలలా ఎంతమంది లాభపడుతున్నారన్నది అర్థం చేసుకోవాలి అని చెప్పి నుండి బయటికి వస్తూ ఉంటుంది జగతి డాడ్ నేను పిన్నికి సక్రమంగానే చెప్పాను ఎందుకిలా అనగానే చూడు శైలేంద్ర నీలారిషి ఎప్పుడూ ఆలోచించలేదు మంచి క్వాలిటీ గల విద్యని అందించాలనుకున్నారు అదే జగతి మహేంద్ర నేను కూడా తన దారి వెంటే వెళ్తున్నాము అని జగతి దగ్గరికి వస్తారు మహేంద్ర ఫణీంద్ర అమ్మా శైలేంద్ర చెప్పినట్టు స్టాఫ్ తక్కువగా ఉన్నారు అందుకే కొత్తగా ఎవరినైనా తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా పనిని ఫస్ట్ నుండి మనం అప్పగించాలి అందుకే మన వర్క్ని వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పగించి ఆ మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ ని పూర్తి చేయొచ్చు కదా అని అంటారు ఫనీంద్ర అదే ఆలోచిస్తున్నాను బావగారు మినిస్టర్ గారు నాకు ఒక సలహా చెప్పారు ఆ సలహా ప్రకారం రేపటి నుండి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది పూర్తి చేయబోతున్నాం అని అంటుంది జగతి తెల్లగా తెల్లవారుతుంది రెడీ అవుతూ ఉంటారు ఏంజిల్ అని అడుగుతారు ఎందుకంటే మా ఇంటికి వచ్చాక మా కాలేజీని సక్రమంగా నడుపుతున్నావు ఏ అయినా అర్ధరాత్రి అలాగే ఎప్పుడైనా సరే నీకు వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆ సమస్యని చక్కదిద్దుతున్నావు రిషి నీ గురించి ఇప్పటిదాకా నేను అడగలేదు ఇంతకుముందు రిషి ఏం చేసేవాడివి అని అంటుంది ఏంజిల్ చూడు ఏంజిల్ చెప్పాలనుకుంటే ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే నేను చెప్పేవాణ్ణి నా గతం నాకు అవసరం లేదు అలాగని మీకు చెప్పలేను అని అంటారు రిషి అలా అయితే రిషి నీ దగ్గర్నుండి నిన్ను చాలా నేర్చుకోవాలి ఇప్పటిదాకా కాలేజీలో అడుగు పెట్టాలంటేనే నాకు భయం కానీ రిషి నువ్వు కాలేజీని ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే నేను జీరో పర్సెంట్ అయినా ప్రేమించకపోతే ఎలా చెప్పు నీతో పాటు నేను కూడా కాలేజీకి వస్తాను ఆ వసుధారాని నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది మీరు కాలేజీ విషయంలో ఒకేలా ఆలోచిస్తున్నారు నీతో పాటు కూడా రాత్రి రాత్రివేళ ఆ స్టూడెంట్స్ తో ఉన్నారని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే నిజంగా మీ ఇద్దరు గొప్పగా ఆలోచిస్తున్నారు మీ నుండి నేను కొంచెం ఇలాంటివి నేర్చుకోవాలి రిషి అందుకే ఈ రోజు నుండి కాలేజీకి వస్తాను అనగానే గుడ్ డెసిషన్ అని అంటారు ఇక ఏంజిల్ రిషి ఇద్దరు కాలేజీకి బయలుదేరుతారు ఇటువైపు ఏంజిల్ వాళ్ళ తాతగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుధారాయిక లంచ్ బాక్స్ అంతా సర్దుకుని కాలేజీకి బయలుదేరబోతూ ఉంటుంది అమ్మ వసు నాకు బయట చిన్న పని ఉంది అని అంటారు నాన్న మొన్న కూడా ఇలాగే అన్నారు రిషి సార్ని మీరు కలిసి మాట్లాడాలనుకున్నారు వద్దు నాన్న రిషి సార్ని మార్చాలని అనుకోవద్దు ఎందుకంటే రిషి సార్ చాలా మంచివారు నేనే తప్పు చేశాను ఆ తప్పుని రిషి సార్ తెలుసుకొని సరిదిద్దాలి అంతేగాని ఇలా రాయబారాలంటే రిషి ఇష్టం ఉండదు అందుకే నాన్న రిషి సార్ని మీరు కలవద్దు అని అంటుంది వసుధారా నాన్న మీకోసం కళ్ళజోడు తీసుకొచ్చాను పెట్టుకోండి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి కాలేజీకి బయలుదేరుతుంది వసుధారా ఇటువైపు వసుధారా అటువైపు ఏంజిల్ అలాగే రిషి కాలేజీకి చేరుకుంటారు ఇక ఏంజిల్ వసుధారా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ వసుధారా ఈ రోజు నుండి నేను కూడా రిషితో పాటు కాలేజీకి వస్తున్నాను మీ ఇద్దరి ఆలోచనలు మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి ఈర్షగా అనిపిస్తుంది అందుకే మీ దగ్గర నుండి నాలెడ్జిని లాక్కోవాలని ఇక్కడికి వచ్చేశాను అని అంటుంది ఏంజిల్ మేడం నాలెడ్జిని ఎవరూ లాక్కోలేరు నాలెడ్జిని నేర్చుకోవాలి మీరు కాలేజీకి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది వసుధారా ఇక ఏంజిల్ వసుధార క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇటువైపు క్లాస్ కి వసుధార రావడం రావడంతోనే స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు ఇక వసుధారాకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక ప్రజెంట్ వేస్తుంది వసుధారా అందరూ కేడీ బ్యాచ్ తో సహా ప్రజెంట్ అనేది హాజరవుతారు వసుధారాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిషి సార్ ఎవరినైనా మార్చేస్తారు ఫస్ట్ రౌడీ మురుగన్ని మార్చారు తర్వాత ఈ కేడీ బ్యాచ్ ని మార్చేశారు అలాంటి రిషి సర్కి నేను అన్యాయమే చేశాను కానీ రిషి సార్ నా కళ్ళ ముందు ఉన్నారు అది చాలు అని చెప్పి ఇక లెసన్స్ చెప్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా జగతి మేడం కార్లో ఇక ల్యాప్టాప్ లో అన్నీ చూస్తూ ఉంటుంది అవును ఎస్ ఈ కాలేజీ వాళ్ళకే నేను వర్క్ అనేది అప్పగించాలి ఈ విషయం మహేంద్రకి బావగారికి కూడా చెప్పలేదు ఎందుకంటే మినిస్టర్ గారు నాకు సజెస్ట్ చేశారు అందుకే ఈ కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది అప్పగించబోతున్నాను ఎవ్వరికీ తెలియకుండా మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది పూర్తవ్వాలి రిషి వసుధార ఆశయాన్ని గెలిపించాలి అని చెప్పి ఇక కరెక్ట్ గా వసుధారా రిషి ఉన్న కాలేజీ ముందే ఆగుతుంది ఇటువైపు జగతి మేడం కాలేజీకి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కరెక్ట్గా జగతి మేడం కాలేజీలో అడుగు పెడతారు ఇటువైపు రిషికి ఫోన్ వస్తుంది ఏంజిల్ సార్ అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు ఏదో విషయం చెప్పడం కోసమంట అందుకే వెళ్తున్నాను అనగానే సరే రిషి అని అంటుంది ఏంజిల్ ఇక కార్లో ఇంటికి బయలుదేరుతారు రిషి జగతి ఇక కాలేజీలో అడుగు పెడుతుంది మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ పని మీద ఇక వసుధారా ఉన్న కాలేజీలో అడుగు పెట్టిన జగతికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రిన్సిపల్ సార్ తనని లోపలికి తీసుకువెళ్తారు మేడం నిజంగా వారు మా కాలేజీకి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ని మా కాలేజీకి అప్పగిస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే చైర్మన్ గారు ఫోన్ చేశారు జగతి మేడం వస్తున్నారు తనని సాధారణంగా ఆహ్వానించండి అని చెప్పారు అనగానే అదేమీ వద్దు మినిస్టర్ గారు మీ కాలేజీకి వెళ్ళి వర్క్ అప్పగించమన్నారు ఇక ఈ వర్క్ ఎలా ఉంటుందంటే అనగానే మేడం ఒక్క నిమిషం మీకు ఎలా ఉంటుంది అన్నది మీరు చెప్పకపోయినా మా కాలేజీలో మంచి మంచి లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది అని చెప్పి వసుధారాకి ఫోన్ చేస్తారు ఇటువైపు ప్రిన్సిపల్ మేడం మీరు ఒకసారి రాగలరా నా క్యాబిన్ కి అనగానే సరే అని చెప్పి వస్తూ ఉండగానే ఏంజిల్ కనిపిస్తుంది మేడం ప్రిన్సిపల్ సార్ గారు అర్జెంట్ గా రమ్మన్నారు అనగానే నేను వస్తున్నాను వసుధారా అని చెప్పి ఏంజిల్ అలాగే వసుధారా ప్రిన్సిపల్ క్యాబిన్ లోకి అడుగు పెడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా జగతి మేడంని చూస్తుంది ఇక వెనక్కి వెళ్ళబోతూ ఏంజిల్ పక్కనే ఉండడంతో ఇక ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది వసు గొంతులా ఉందే అని చెప్పి జగతి చూస్తుంది వసునే ఎన్ని సంవత్సరాలైతే వసు నిన్ను చూసి నువ్వు ఈ కాలేజీలో వర్క్ చేస్తున్నావా అవును వరంగల్లో వర్క్ చేస్తున్నట్టు మహేంద్ర చెప్పాడు ఇదే కాలేజీ అని నాకు తెలీదు సార్ రమ్మన్నారు అని అంటుంది వసుదారా ఈ మేడం జగతి మేడం డీబీఎస్డీ కాలేజీ నుండి ఇక్కడికి వచ్చారు డీబీఎస్డీ కాలేజీ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గల కాలేజీ అక్కడ మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ ఉంది కదా ఈ రోజు నుండి ఆ ని మన కాలేజీలో కొంత అప్పగించబోతున్నారు అని అంటారు ప్రిన్సిపల్ చెప్పండి మేడం వసుధార మేడం చాలా అంటే చాలా తెలివైన వారు మీరు ఏ వర్క్ చెప్పినా తను ఇట్టే వెంటనే అర్థం చేసుకోగలరు అని అంటారు ప్రిన్సిపల్ ఇక వసుధార జగతి మేడం వైపు చూస్తూ తలదించుకుంటుంది వసు ఇప్పటికీ నాతో మాట్లాడడం లేదు ఎందుకంటే నేను నీకు అన్యాయం చేశాను మీ అమ్మగారి చావుకు కూడా కారణమయ్యాను అని మనసులో అనుకుంటుంది మీతో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని అంటుంది ఎందుకు మేడం ఇక్కడే మాట్లాడండి ఏం పర్వాలేదు అని అంటుంది వసుధారా లేదు అది పర్సనల్గా మీకు చెప్తే మీరు అందరికీ చెప్పగలుగుతారు అని అంటుంది జగతి ఇక ఒక క్లాస్ రూమ్ లోకి వస్తారు జగతి అలాగే ఇటువైపు వసుధారా ఎందుకు మేడం ఎందుకు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు మేము ఎలా ఉన్నామా అని చూసి సంతోషపడ్డానికి వచ్చారా మేడం మీరు ఎందుకు వచ్చారు అన్నది నాకు తెలుసు ఇక ఇక్కడికి రాకపోవడమే మంచిది మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అని నన్ను కలవాలనుకుంటున్నారేమో నేను మీతో మాట్లాడనని ఆ రోజే చెప్పాను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి మేడం అని అంటుంది వసు నన్ను క్షమించు మీ విషయంలో నేను అన్యాయమే చేశాను కానీ ఇప్పుడు నేను మాత్రం మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ మీ కాలేజీకి ఇవ్వడానికే వచ్చాను ఇక్కడ నువ్వు వర్క్ చేస్తున్నట్టు నాకు తెలీదు ఇంతకీ రిషి ఇక్కడే ఉన్నాడు కదా అనగానే మేడం రిషి సార్ని నన్ను ఇలా ఉండనివ్వండి మేడం రిషి సార్ ఎక్కడున్నాడో నాకు తెలీదు మహేంద్ర సార్కే చెప్పేదాన్ని కదా మరి మీరెందుకొచ్చారు అని అంటుంది వసు ప్లీజ్ వసు రిషి నువ్వు కాలేజీకి రావాలి ఆ శైలేంద్ర అనగానే ప్లీజ్ మేడం మీరు ఇక్కడ శైలేంద్ర విషయం ఏ విషయం చెప్పినా నేను ఇక్కడ ఉండను మా నాన్నతో కలిసి ఎక్కడికో వెళ్ళిపోతాం ఎక్కడికో కాదు మీ కంటికి కనబడినంత దూరంగా ఈ భూమి మీద లేని ప్లేస్ లో అంటే చనిపోతాను అని అంటుంది వసు అలా అనద్దు అలా అనద్దు నేనేమీ చెప్పను కానీ మీ ప్రిన్సిపల్ సార్కి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది అప్పగిస్తున్నాను అనగానే ఎందుకు మేడం దేనికోసం కన్న కొడుకు అలాగే శిష్యరాలు జీవితంతో ఆడుకున్న మీరు మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ ని అప్పగించబోతున్నారు ఎందుకు మేడం అని అంటుంది ఇందులో ఏంజిలిక డోర్ కొడుతుంది డోర్ తెరుస్తుంది ఇక వసుధారా వసుధారా మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది మనకిస్తున్నారంటే మన కాలేజీ టాప్ లో ఉంటుంది మేడం నీకు అర్థమయ్యేటట్టు వివరించారు కదా రిషి ఇంటికి వెళ్లారు రిషి కూడా వచ్చేస్తాడు అనగానే రిషి అని అంటుంది మీ అబ్బాయి మాత్రం కాదు మేడం అని అంటుంది ఇదేంటి వసుధారా ఈ మేడం నీకు ముందే తెలుసా అని అంటుంది ఏంజిల్ లేదు నా చిన్నప్పుడు తను గురువు అని అంటుంది ఓ అలాగా రండి మేడం రండి అన్ని విషయాలు మా తాతగారు మాట్లాడారు ఆ వర్క్ అనేది ఖచ్చితంగా మా కాలేజీ తీసుకోబోతుంది మీరు నిశ్చయంగా ఉండండి అని అంటుంది ఏంజిల్ వసుధారా అలాగే చూస్తూ ఉంటుంది ఇక జగతి నుండి బాధగా ఒకవైపు సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఆగండి మేడం మిషన్ ఎడ్యుకేషన్ వరకు ఈ కాలేజీకి అప్పగించారు ఇకపై మీరు ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిది ఎందుకంటే మీరు కనుక వస్తే మీరే వస్తారు నేను ఈ కాలేజీలో ఉండను ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది ఇక జగతి బాధపడుతూ కార్లో వెళ్తూ ఉంటుంది కరెక్ట్ గా రిషి అక్కడికి వస్తారు గబగబా కాలేజీకి వస్తారు ఇంతలో ఏంజిల్ ప్రిన్సిపల్ రిషి నిజంగా నువ్వు వసుధార మేడం రావడంతోనే మనకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ అనేది మన కాలేజీకి అప్పగిస్తున్నారు ఇప్పుడే డీబీఎస్టీ కాలేజ్ చైర్మన్ జగతి మేడం వచ్చి వెళ్లారు కొంచెం ముందు ఉంటే నిన్ను కలిసేవారు అని చెప్పి అంటారు ప్రిన్సిపల్ రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసుధార వైపు కోపంగా చూస్తూ ఉంటారు రిషి ఏ రిషి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ గురించి ఇప్పటికి నువ్వు వినలేదా అని అంటుంది వినడం కాదు ఆ మిషన్ ఎడ్యుకేషన్ని ముందుకు నడిపించిందే నేను మేడం ఈ కాలేజీలో నేను వసుధారా ఉన్నామని తెలిసి వచ్చారా లేకుండా అనుకోకుండా వచ్చారా ఇలా రోజు ఒక్కొక్కరిని ఈ వసుధారానే రమ్మంటుంది అని కోపంగా చూస్తారు వసుదారా బాధగా ఏదో చెప్పబోతూ ఉంటే మేడం మీరేమీ చెప్పవలసిన అవసరం లేదు ఎవరు ఏంటి అన్నది రోజురోజుకి తెలుస్తుంది ఇలా తప్పులపై తప్పులు ఎవరైనా చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అన్నది ఇప్పటికే తెలిసింది కదా అని అంటారు ఏంటి రిషి ఏం మాట్లాడుతున్నావు వసుదారా ఏ తప్పు చేసింది అనగానే ఏంజిల్ తను తప్పు చేసింది అని అనటం లేదు తప్పు చేసిన వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రిషి సార్ నేనేమి తప్పు చేయలేదు ఆ రోజు మహేంద్ర సార్ ఈ రోజు జగతి మేడం ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి అడ్రస్ తెలుసు కాదు వాళ్ళ కాలేజీ కోసం పన పడుతున్నారు అది మీకు అర్థం కావట్లేదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వసుధారా రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్